హలో నమస్తే అందరికీ, నేను మీ సౌత్ ఇండియన్ గర్ల్ సనుతా. సో ఈ వీడియోలో వచ్చేసి నేను కాలేజ్కి వెళ్ళిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఈ వీడియోలో. అండ్ దిస్ ఇస్ మై లుక్ ఫర్ దిస్ టుడే టు మై కాలేజ్. సో కాలేజెస్కి ఎప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్లో వెళ్ళండి. ఎప్పుడు జిడ్డుగా ఒకటే హెయిర్ స్టైల్లో వెళ్ళకండి. నాకు ఎంత బాగోపోయినా సరే ఐ గివ్ టు లుక్ డీసెంట్ అండ్ అట్ ద సేమ్ క్లాసిక్ అట్ ద టైమ్. సో ఇక్కడైతే నా బండికి కూడా రెడీ. ఈరోజు అయితే నేను స్కూటీ మీద వెళ్తున్నాను. సో అంతకుముందు కాలేజీకి వెళ్ళే ముందు సమ్టైమ్స్ హైట్ ఓట్స్ అనమాట, దానికి నేను పూహా, మనకు తెలుసు కదా అటుకులు, అటుకులు మిల్క్లో కానీ వాటర్లో కానీ నానబెట్టి అందులో కొంచెం యాసిడ్స్ అంటే ఈ వీడియోలో నేను ఇది చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే ప్రతి వ్లాగ్లో ఏదో ఒక ఫుడ్ ఐటెం చూపిస్తాను, అది యూజువల్ మీ అందరికీ తెలిసినట్టే. సో ఈ వ్లాగ్లో వచ్చేసి ఓట్స్ మీల్ అనమాట, అది వచ్చేసి డ్రై ఓట్స్ అనమాట. డ్రై ఓట్స్లో ఇంకా కెలాగ్స్ అవన్నీ ఉంటాయి. సో అవి వేసిన తర్వాత ఇందులో కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి, హాఫ్ కప్ ఆఫ్ మిల్క్. నేనైతే మిల్క్ అసలు ఎక్కువ ప్రిఫర్ చేయను, ఎందుకంటే మిల్క్ తాగితే కొంచెం ఎక్కువ చబ్బీ అయిపోతారు. నాకు చబ్బీగా ఉండడం ఇంపార్టెంట్, బట్ అట్ ద సేమ్ టైం మిల్క్ అంత ప్రిఫర్ చేయను నేను. దానిపైన చియా సీడ్స్, ఇంకా దీనిపైన జనరల్గా అయితే నేను ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటాను. నా దగ్గర ఇప్పుడైతే ఫ్రూట్స్ లేవు కాబట్టి ఓరియో బిస్కెట్స్ యాడ్ చేశాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ ఓట్స్ మిల్ అనమాట. ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి నేను మీషోలో రీసెంట్గా ఆర్డర్ పెట్టుకున్న బ్యాంగిల్స్ అనమాట. రేట్ చెప్తే షాక్ అయిపోతారు, రేట్ అయితే జస్ట్ ఫర్ ₹60. అంత గ్లోయీగా నాకైతే చాలా నచ్చాయి. ఫస్ట్ రివ్యూస్ లేవన్నమాట దీనికి, ఎలా వస్తుందో అని చాలా భయపడ్డాను. కానీ చూసిన తర్వాత ఐ వాజ్ షాక్డ్, ఇంకా ఇలాంటి కలర్స్ ఉంటే ఆర్డర్ పెట్టేసుకుంటాను. నాకైతే ఏమైనా నచ్చితే నేను వాడినా వాడకపోయినా అవి ఆర్డర్ పెట్టేస్తాను, అంటే కొనేస్తాను. ఏ టైంలో ఏ వ్యూస్ అవుతాయో తెలీదు, పర్టికులర్ సిచ్యువేషన్కి అప్పటికప్పుడు వెళ్ళి కొనుక్కోవడం అంటే మన వల్ల అవ్వదు. సో పర్టికులర్గా అందుకనే నాకు ఏదైనా నచ్చిందో అది కొనేసి పెట్టుకుంటాను. ఆ టైం వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా యూజ్ అవుతుంది. ఇది కూడా ₹58 ఎంతకో తీసుకున్నాను ఫ్రమ్ సేమ్ మీషోలో. ఇది ఓకే, అంటే ఇందులో ఏమైనా పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. ప్లెయిన్ కాబట్టి మనకంత లుక్ అనిపించట్లేదు. ఏమైనా లైక్ రెడ్ గ్రీన్ ఇలాంటివి ఏమైనా బ్యాంగిల్స్ పేరప్ చేయాలి, వెల్వెట్ బ్యాంగిల్స్, అప్పుడు చాలా బాగుంటాయి. సో నాకైతే చాలా నచ్చాయి ఇవి. నేను చూస్తున్నాను వీలైతే ఇంకో కొన్ని బ్యాంగిల్స్ ఆర్డర్ పెట్టేస్తాను, అదే ఇంకా చాలు కాలేజ్కి వెళ్ళిపోదామని. ఐ వెంట్ టు కాలేజ్. సో లిటరలీ ఐ వాజ్ షాక్డ్, అసలు నా ఫ్రెండ్స్ ఎప్పుడు నాతో వీడియోస్ కానీ ఏమి కానీ దిగరు. బట్ ఈ వీడియోలో వాళ్ళు కూడా లైక్ కొంచెం మాట్లాడేసరికి నేనే షాక్ ఫస్ట్లీ, అందుకే నా ఎక్స్ప్రెషన్ కొంచెం వీలేనా అన్నట్టు అనిపించింది. సో ఐ వాజ్ సో హ్యాపీ ఆఫ్ మై ఫ్రెండ్స్ అనమాట. అసలు ఎప్పుడు నా వీడియోలో కనిపించడానికి భయపడే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలో వాళ్ళే ఉన్నారని. సో యా, ఐ వాజ్ సో హ్యాపీ ఆన్ దట్ పర్టిక్యులర్ డే. ఇంటికి వచ్చాక పెన్ని అయితే ఇలా ఆడుతుంది బెడ్షీట్తో, చాలా నాటి. ఆడుకోవడం అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఆడుకుంటుంది, తన ఆటను ఎవరూ ఆపలేరు. అక్కడ ఉన్న ప్లాంట్స్ అన్నీ కూడా పెన్ని తినేసినవి. ఇంకా అక్కడైతే చాలా బ్యూటిఫుల్గా ఉండేది. మా మమ్మీ డిఫరెంట్ డిఫరెంట్ ఇండోర్ ప్లాంట్స్ అయితే వేసేవారు. వన్స్ ఇంకా పెన్ని అవన్నీ తినేస్తుందని ఇంకా అవి కూడా వేయడం మానేశారు. సో ఆ తర్వాత ఇంకా పెన్నికి ఫుడ్ పెట్టాలి కదా, పెన్ని ఫుడ్ అయితే మాత్రం నేనే చూసుకుంటాను, ఎవరికి ఛాన్స్ ఇవ్వను దగ్గర దగ్గర నుంచి అన్నీ. అండ్ ఇది వచ్చేసి పెన్ని కోసం సిరప్, యాజ్ యూ ఆల్ నో నా ముందు బ్లాగ్స్లో చెప్పుంటాను, పెన్నికి స్వీట్ తినడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. సో దానికోసమని పెన్నికి ఫిష్ ఆయిల్ అంట, ఇదేదో సిరప్ వాటికి గుడ్ ఫర్ హెయిర్ గ్రోత్ అట. సో అది ఇచ్చారు, దానికోసం పెన్ని అలా ఎగరేస్తుంది. ఆ తర్వాత నాకు చాలా స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ. స్వీట్ అసలు నేను తినకూడదు, బట్ నాకు స్వీట్ అంటేనే చాలా ఇష్టం. సో లాస్ట్లీ అట్ ద నైట్ నేను హల్వా చేసుకుని తినేస్తాను.